ఈ ప్రాక్టికల్ 6 లో కాలమ్స్ ని ఈ విధంగా చేయాలంటే ముందుగా దీన్ని మనం కంట్రోల్ ఏ ఆల్ సెలక్షన్ అదే విధంగా జస్టిఫై రైట్ క్లిక్ చేసి పారాగ్రాఫ్ లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ని మనం చేసాం ఇక్కడ ఈ హెడ్డింగ్ సెలెక్ట్ చేసి సెంటర్ బోల్డ్ ఫార్మాట్ లో బోర్డర్ అండ్ షేడింగ్ లో ఇక్కడ ఉన్నటువంటి బాక్స్ ని అప్లై చేసిన షేడింగ్ వస్తుంది లేదనుకోండి ఇక్కడ చూడండి అవుట్ సైడ్ బోర్డర్ అప్లై చేసినా కూడా ఈ విధంగా వస్తుంది తర్వాత ఇక్కడ నుంచి ఇది మొత్తం మనం సెలెక్ట్ చేసి ఇంతవరకు ఫార్మాట్ కాలమ్స్ ఈ కాలమ్స్ లో 3 కాలమ్స్ అప్లై చేసి ఇంతవరకు లేదా ఈ పక్కన ఉన్నటువంటి డిస్టెన్స్ లైన్ కి మధ్య ఇక్కడ గ్యాప్ తెలుసుకోవడానికి వస్తుంది ఓకే అనండి ఇలాగ 3 టైప్ గ్యాప్స్ వచ్చేస్తుంది ఇంకా కింద ఉన్నటువంటి మ్యాటర్ ని కూడా ఇంతవరకు నుంచి ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ కాలమ్స్ ఇక్కడ లెఫ్ట్ కాలమ్ అని ఉంది ఇది సెలెక్ట్ చేయండి స్పేసింగ్ తగ్గించుకోండి లైన్ ఉంచేసి ఓకే అనండి చూడండి ఇక్కడ ఈ విధంగా మనకి గమనిస్తే ఈ విధంగా సెలెక్ట్ మనం కాలమ్స్ ని చేయొచ్చు